ప్యాలెస్ పిల్లి జగన్కి కనపడదు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో చివరి గ్రామం రాత్రి నైట్ హాల్ట్ ముందల ఆ గ్రామంలో మోహన అని ఒక తల్లిని కలిసా. పవనన్నకి అక్కడనే కూర్చుని పవనన్నకి ఆ తల్లిని అడిగా, ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారని. అప్పుడు ఆ తల్లి అనింది, 35 సంవత్సరాలుగా రూపాయి రూపాయి జమ చేసి ఇద్దరు బిడ్డల్ని చదివించాను, ఆ ఇద్దరు బిడ్డలకి ఉద్యోగాలు కల్పించండి బాబు, నాకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అవసరం లేదని. పెనుకొండ నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తుంటే పద్మావతి అని ఒక చెల్లి పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చింది. రా చెల్లమ్మ ఫోటో దిగుదాం అంటే, నాకు ఫోటో అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్పండి అని. ఎందుకమ్మా ఇదంటే, కియా మోటార్స్ వల్ల ఈ రోజు అక్కడ నేను పనిచేస్తున్నాను, నెలకి 30,000 రూపాయలు నేను సంపాదిస్తున్నాను అన్నా అని నాకు చెప్పింది. పద్మావతి చెల్లిని అడిగా, చెల్లమ్మ కియా మోటార్స్ రాకుండా ఉందా ఏం చేసేవాడిని. నేను ఇంటికే పరిమితమయ్యేవాడిని. ఇప్పుడు ఏం చేస్తున్నామా అంటే, ఇల్లుని నేనే నడిపిస్తున్నా అన్నా అని ఆమె నాకు స్వయంగా చెప్పింది. ఇంకా రాప్తాడు నియోజకవర్గంలో ప్రభాకర్ రెడ్డి గారి పిల్లల్ని కలిసా. 2004లో ఆనాటి కాంగ్రెస్ పాలకులు ప్రభాకర్ రెడ్డిని అతి కిరాతకంగా చంపేశారు. ప్రభాకర్ రెడ్డి గారి బిడ్డల్ని చంద్రబాబు నాయుడు గారు దత్తక తీసుకుని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివిస్తాం జరిగింది. ఆ బిడ్డలందరూ ఈరోజు సెటిల్ అయ్యి అద్భుతమైన ఐటీ కంపెనీలో పనిచేస్తాం కూడా చూశాం. ఇంకా ప్రకాశం జిల్లాని ఏకంగా ఎడారిగా మార్చేశాడు ఈ జగన్. ఒక్క పరిశ్రమ తీసుకురావాల, ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయాల. ఇంకా గుంటూరు కృష్ణా జిల్లాలో అమరావతి రైతుల్లో పడుతున్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నా. రాజధాని చంపేసి జగన్ రాక్షస ఆనందం కూడా నేను చూశాను. ఇంకా ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా రంగాన్ని, వరి రైతులని, కొబ్బరి రైతులని, పామాల్ రైతుల్ని ఎలా ఈ ప్రభుత్వం నాశనం చేసిందిగో నేను కల్లారా చూశాను. గుంతల రోడుల్లో రోడ్డు ఎక్కడుందా అని ఎదుక్కునే పరిస్థితుల్లో కూడా నేను నడిశాను. అందుకే రాయలసీమ ప్రజలు పడుతున్న కష్టాలు చూసి ప్రత్యేకంగా మిషన్ రాయలసీమ అని ఒక డిక్లరేషన్ ఇచ్చాను. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తాం. హార్టికల్చర్ హబ్ గా, స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా, ఆంధ్ర రాష్ట్రానికి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా రాయలసీమని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చాము. ఇంకా ప్రకాశం జిల్లాని ఫార్మా హబ్ గా కూడా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఆక్వా రైతుల పడుతున్న కష్టాలు నేను తెలుసుకున్నా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, జోన్ నాన్ జోన్ కి సంబంధం లేకుండా యూనిట్ కరెంట్ ₹50 ఇస్తామని హామీ ఇచ్చాం. ఇంకా ప్రజా రాజధాని అమరావతి కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఉభయ గోదావరి జిల్లాలో వరి, ఆక్వా, పామాయిల్, కొబ్బరి రైతులకి గతంలో ఎట్లయితే ఆదుకున్నామో అదే విధంగా ఆదుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా మూడు ముక్కల ఆట తప్ప ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఒక్క ఇటుక కూడా ఈ జగన్ వేయలేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. 31 మంది ఎంపీలు ఉన్నారు, ఏనాడు విశాఖ ఉక్కు గురించి నోరు తెరిసి మాట్లాడలేదు, కనీసం క్యాప్టెన్ మైన్ ఇవ్వాలని కోరలేదు.